స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. అర్హులందరికీ రుణాలు మంజూరు చేస్తామన్న మంత్రి అఖిల ప్రియ. ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి అఖిల ప్రియ. సిరివేలలో 5.5 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం. రిటైర్డ్ ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు భౌతికాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఆర్ఐసి చైర్మన్ ఏవి. ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించే బుల్లెట్ బైక్లను సీజ్ చేశామన్న ట్రాఫిక్ ఎస్ఐ రమణ. రాజకీయ నాయకుల జోక్యం, పని ఒత్తిడి తగ్గించాలని ధర్నా నిర్వహించిన బీఆర్ఓలు. మహానందేశ్వరుని దర్శించుకున్న సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ. అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదన్న ఆహార కమిటీ సభ్యురాలు కృష్ణమ్మ. వైఎస్ఆర్ నగర్ లోని కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన ఆహార కమిటీ సభ్యురాలు కృష్ణమ్మ. ఈ నెల 13న ఆలగడ్డలో శ్రీ విధుశేఖర్ భారతి శోభాయాత్ర. అర్హులందరికీ రుణాలు మంజూరు చేయాలని మంత్రి అఖిల ప్రియ బ్యాంకు మేనేజర్లను సూచించారు. పట్టణంలోని మార్కెట్ కమిటీలో నియోజకవర్గంలోని బ్యాంకర్ల మేనేజర్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం వివిధ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. ఈ పథకాల ద్వారా ఉపాధి పొందేందుకు అవసరమైన రుణాలను మంజూరు చేస్తే తద్వారా వారి కుటుంబాలు ఆర్థికంగా మెరుగుపడతాయన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లోని వారందరికీ రుణాలు మంజూరుకు కులాల వారీగా జాబితా తయారు చేయాలని ఎంపీడీఓలను ఆదేశించారు. పేదలకు మంజూరైన రుణాలతో ఏర్పాటు చేసుకునే ఉపాధి పథకాల వివరాలను బ్యాంక్ అధికారులు ఎంపీడీఓలకు తెలపాలని మంత్రి బ్యాంకర్లను ఆదేశించారు. సమావేశంలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ బివి రామిరెడ్డి, పుట్టాలమ్మ క్షేత్ర చైర్మన్ అంబేటి మహేశ్వరరెడ్డి, చాగలమర్రి టీడీపీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఉయ్యలవాడ టీడీపీ అధ్యక్షుడు నారాయణరెడ్డి మేనేజర్లు పాల్గొన్నారు. పాపులేషన్ బట్టి, క్యాస్ట్ బట్టి, ఎక్కడ ఎస్టీ లేకున్నారు, ఎక్కడ మైనారిటీస్ లేకున్నారు అనేది మీరు మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఒక రిపోర్ట్ తయారు చేసి కొన్ని రోజులు నాకు ఇస్తే విజయవాడకి వెళ్ళినప్పుడు సీఎంతో మాట్లాడడం కానీ ఎండిఎంతో మాట్లాడడం కానీ ఎక్కడ వీలైతే అక్కడ నేను యూనిట్ పెంచుకోవడానికి ఈజీగా ఉంటాను. మీకు ప్రాబ్లం ఉంటుంది. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ అన్నారు. బుధవారం చాగలమర్రి గ్రామంలో టీడీపీ నాయకుడు హుస్సేన్ సావలి తనయుడి వివాహ శుభకార్యానికి హాజరయ్యారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేరిందని అన్నారు. రాష్ట్రంలో 3 లక్షల గృహాలను నిర్మించామని అన్నారు. జిల్లాలో 24,402 గృహాలు ప్రారంభించగా ఆలగడ్డ నియోజకవర్గంలో 2,804 గృహాలు ప్రారంభించామన్నారు. జిల్లాలోనే ఆలగడ్డ ఎన్టీఆర్ గృహ నిర్మాణంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బివి రామిరెడ్డి, పుట్టాలమ్మ చైర్మన్ మహేశ్వరరెడ్డి, ఎంపీపీ మస్తాన్వలి, సింగిల్ విండో అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మండల కన్వీనర్ నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ అన్సర్ బాషా, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ జమాలుద్దీన్, టీడీపీ నేతలు పుల్లయ్య, సల్లా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అఖిల ప్రియ చాగలమర్రి గ్రామంలో బుధవారం మంత్రి భూమా అఖిల ప్రియ కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మంత్రి వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఎవరికైతే
పట్టాలు లేవో వాళ్ళందరికీ పట్టాలు కూడా ఇచ్చి మరి ఇల్లు కట్టించడం జరుగుతుంది. అదేవిధంగా చాగల్మరిలో చాలా కంప్లైంట్లు వస్తున్నాయి, రోడ్లు చాలా చోట్ల లేవు, తర్వాత తాగునీటి సమస్య కూడా ఉందని చెప్పి వెంటనే కూడా అధికారులతో మాట్లాడి ఆ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ కొంచెం వర్కౌట్ చేస్తున్నాము, మిగతా మండలాల్లో కూడా సిరివెల్ల మండలంలో కూడా స్టార్ట్ చేస్తున్నాము. వారానికి ఒకరోజు సిరివెల్లకి వెళ్ళి అక్కడ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. చాగల్మరి కూడా అటువంటి టైం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది, తప్పకుండా ఒక రెండు వారాల తర్వాత చాగల్మరి కూడా స్టార్ట్ చేసి వీధి వీధి తిరిగి ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఎక్కడైతే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ఎక్కడైతే రోడ్లు ప్రాబ్లం ఉందో తెలుసుకొని అధికారులు కూడా నాతో పాటు తిప్పుకొని ఎక్కడైతే సమస్య ఉందో వెంటనే రెక్టిఫై చేసేలాగా కూడా ఈరోజు తిరగడం జరుగుతుంది. కాబట్టి చాలా వరకు చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఉన్నాయి, పెద్ద మనకేమీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మినిమం తాగునీటి సమస్య, రోడ్లు, కాలువలు ఇట్లాంటివి చేస్తే కూడా చాలా వరకు ప్రజల సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఒక వారం 10 రోజుల తర్వాత చాగల్మరి కూడా వారానికి ఒక రోజు పెట్టుకొని వారానికి ఒక రోజు వచ్చి చాగల్మరిలో కూర్చొని అన్ని స్ట్రీమ్లైన్ చేయడం కూడా జరుగుతుంది. రాష్ట్రంలోని పేద ప్రజల సంతోషమే టీడీపీ ధ్యేయమని భూమా అఖిలప్రియ అన్నారు. ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో భాగంగా సిరివెల్ల మండలం ఎర్రగుంట్ల మేజర్ గ్రామ పంచాయతీలో బుధవారం ఆమె పర్యటించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని ప్రధాన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ ఎర్రగుంట్ల గ్రామానికి 5.5 కోట్లతో భూగర్భ డ్రైనేజ్ మంజూరయ్యాయన్నారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ చంద్రన్న భీమా, అన్న క్యాంటీన్లు, రాయితీ రుణాలు, చంద్రన్న పెళ్లి కానుక వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలో గ్రామాల వారీగా సమీక్షలు నిర్వహించి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ బివి రామరెడ్డి, టీడీపీ సిరివెల్ల మండల కన్వీనర్ కాటంరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మురళి, టీడీపీ నాయకులు కమతం జయరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో మరణించిన రిటైర్డ్ ఉద్యోగి టంగుటూరి వెంకటేశ్వర్లు భౌతికకాయానికి మాజీ ఆర్ఎస్ఎస్ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గురువారం ఆళ్లగడ్డ పట్టణంలో రిటైర్డ్ ఎంఆర్ఓ టంగుటూరు వెంకటేశ్వర్లు మరణ వార్తను తెలుసుకున్న రాష్ట మాజీ ఆర్ఎస్ఎస్ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆయన నివాసానికి వెళ్లి వెంకటేశ్వర్ల భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మరణించిన రిటైర్డ్ ఎంఆర్ఓ కుటుంబ సభ్యులను ఏవి పరామర్శించారు. పట్టణంలో శబ్దం ఎక్కువగా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్న బుల్లెట్ ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగిందని ట్రాఫిక్ ఎస్ఐ రమణ తెలిపారు. నంద్యాల పట్టణంలో బుల్లెట్ ద్విచక్ర వాహనాలపై ట్రాఫిక్ ఎస్ఐ రమణ మరియు సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శబ్దం ఎక్కువగా వచ్చేలా సైలెన్సర్లను ఏర్పాటు చేసిన బుల్లెట్ వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం ఎస్ఐ రమణ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో శబ్దం ఎక్కువగా వచ్చే విధంగా బుల్లెట్ బైకులను ఏర్పాటు చేసుకున్నారని, ఈ రోజు జరిగిన తనిఖీలో భాగంగా దాదాపు 20 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామన్నారు. బుల్లెట్ వాహనదారులు కంపెనీ ఇచ్చే సైలెన్సర్లను మాత్రమే వాడాలని, శబ్దం ఎక్కువగా వచ్చే సైలెన్సర్లను అమర్చుకుంటే వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. సపరేట్ బిగించుకున్నారంటే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరికీ జాగ్రత్తగా తెలియజేస్తున్నాము. వారందరూ అక్సర్ బుల్లెట్ కానీ వాటికి నార్మల్ సౌండ్ ఏదైతే ఉందో దాన్ని షాప్ నుంచే ఫిట్ చేసుకొని ఎక్కువగా సౌండ్ ఉంటే బుల్లెట్ అన్ని సీజ్ చేస్తామని నేను దాదాపు 20 బుల్లెట్ దాకా సీజ్ చేశాను. రాజకీయ నాయకుల జోక్యం మరియు పని ఒత్తిడిని తగ్గించేలా కోరుతూ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద విఆర్ఓలు ధర్నా నిర్వహించారు. జులై 11న కోవిలకుంట్ల మండలం బిజినవేముల విఆర్ఓ హాజీ వలి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరణించిన విఆర్ఓ కుటుంబానికి అండగా ఉంటామని ఇచ్చిన హామీ మేరకు ఆయన కుటుంబానికి నంద్యాల డివిజన్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తరపున 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. రాజకీయ నాయకులు జోక్యం మరియు పని ఒత్తిడిని తగ్గించాలని నంద్యాల విఆర్ఓల సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో నంద్యాల డివిజన్ విఆర్ఓల సంఘ అధ్యక్షులు రాము, సత్యనారాయణ రెడ్డి, మోహన్ రెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినది ఒక దుర్ఘటన, జరగడానికి కారకులము కూడా కొంతవరకు మనమే అనుకుంటున్నాను. నేను కారణం ఏంటంటే మొత్తం మీద అసోసియేషన్ బలంగా లేకుండా అసోసియేషన్ ఫెయిల్ అయినందువలనే, సరే అసోసియేషన్ లేదు కదా అనే దాని మీద కూడా
ఆఫీసర్లు ఎవరు బుద్ధి ఉట్టట్టు వాళ్ళు ఒత్తిళ్లు చేస్తున్నారు. కొంతమంది కొన్ని మండలాలలో ఒత్తిళ్లకు తట్టుకోగలుగుతున్నారు, కానీ చాలామందికి ఈ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అధికారులు కూడా డ్రాట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎప్పుడో 60-70 సంవత్సరాల కిందట ఉండేటివి కూడా ఈరోజు బయటికి తీసి ఒకరోజు 2 రోజులలో చేయాలని చెప్పి ఒత్తిడి పెట్టడం కూడా మంచిది కాదు. అధికారులు కూడా ఆ ఒత్తిడిని తగ్గించి కొన్ని పనులు 33 పనులు మొత్తం ఆల్ డిపార్ట్మెంట్ చేసే పనులు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లు తోయడం అది మంచిది కాదు. మీరు దానికి ఒత్తిళ్లకు గురి కాకుండా ఉండాల్సి ఏ ఎటువంటి సమస్య ఎంత పరిభారమైన సమస్యనైనా సరే ఎవరితోనైనా నెట్టకచ్చేగల సామర్థ్యం మనలో ఉంది. మీరేం ఆందోళన పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకు లేదు. ప్రతి పని విఆర్ఓలకే భారం ఎక్కువైతుంది, తర్వాత సర్వేర్లకు పడతా ఉంది ఆ పని భారము. ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి, రాజకీయ ఒత్తిళ్ళు అధికారుల ఒత్తిళ్ళు అన్నీ ఎక్కువైపోయి ఆయన పరిస్థితిలో ఏం చేయాలనో తోచక సంఘంలో ఐక్యత లేక విఆర్ఓల సంఘంలో ఆయన ఆ పరిస్థితికి లోను కావాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంఘాన్ని బలోపేతం చేసుకొని అందరూ ఐక్యంగా ముందుకు పోయి ఒకరు సంఘానికి ఒకరు మద్దతుగా ఉంటే మనం అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చు. జూలై 5వ తేదీ జాయిన్ అయినాడు. జాయిన్ అయిన తర్వాత 1 సంవత్సరానికి ఆ గ్రామ సమస్యలు అనేది కొద్దిగా ఎంత ఎవరు వచ్చినా నేను అబ్జర్వ్ చేసేవాడిని. కొద్దిగా మన నిన్న మొన్న చుక్కలు పోయే విషయంలో కానీ నేను అబ్జర్వ్ చేయలేకపోయాను. కానీ మనకు చెప్పలేకపో ఆయన మనస్తాపానికి గురై చనిపోయి ఒత్తిళ్లకు ఇట్లా టైం లేక అందులో మా మండలంలో కొద్ది ఖాళీలు వేకెన్సీ ఉన్నాయి, అవి చేయలేకపోతున్నాం మేము. కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఆయన బతకలేక ఎవరు చెప్పకుండా విషయం చేయడం దురదృష్టకరం. మనకు చాలా ఇబ్బందిగా ఉంది మా మండలంలో, ఇట్లా వేకెన్సీ కూడా చాలా చేయలేకపోతున్నాము, వేకెన్సీ వల్ల అది ఇబ్బందిగా ఉంది. గురువారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం మహానందీశ్వరుని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న జడి లక్ష్మీనారాయణకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ఆనందంగా ఉంటేనే దేశం ఆనందంగా ఉంటుందని, యువతరాన్ని వ్యవసాయ రంగం వైపు మొగ్గు చూపేలా చూడాలన్నారు. యువత దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా వారితో చర్చిస్తామన్నారు. అనంతరం మహానంది వ్యవసాయ కళాశాలలోని విద్యార్థులతో ఆయన సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా నేను ఇప్పటికి 6 జిల్లాల పర్యటన అయినప్పుడు ఇది 7వ జిల్లా మన కర్నూలు జిల్లా. ముఖ్యంగా ప్రతి చోట రైతుల గురించి ముఖ్యంగా మనం కేంద్రీకరిస్తున్నాం. రైతుల సమస్యలు వాటి పరిష్కారాలు అదేవిధంగా, ఎందుకంటే రైతు ఆనందంగా ఉంటాడంటే దేశం ఆనందంగా ఉంటాడన్నది నాకు ఎప్పుడూ నమ్ముతాను. అటువంటి రైతు ఎందుకు ఇప్పుడు దీంట్లో ఉన్నాడు, ఆ పరిస్థితిలో ఎందుకు ఉన్నాడు? ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ వాళ్ళ రంగాల్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తారు, కానీ రైతు మటుకు తన పిల్లవాడిని వ్యవసాయంలోకి రావద్దు అంటున్నాడు. ఏదైనా చిన్న ఉద్యోగమైనా పర్వాలేదని అనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి ఆయువు పట్టైన వ్యవసాయం భావితరాలు కనుక వాటిలో కనుక వెళ్లకుంటే కొన్ని రోజుల తర్వాత ఒక మహా సంకటం వస్తుంది దేశం. అందువల్ల యువతరాన్ని మళ్ళా మనం వ్యవసాయ రంగం వైపు తీసుకువెళ్ళాలంటే వ్యవసాయ రంగంలో మౌలిక మార్పులు రావాలి, అందులో అనేక విధానమైన నిర్ణయాలు తీసుకోవాలి. అందువల్ల రైతులను కలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారాలు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని ఇవి ఖచ్చితంగా ప్రభుత్వాల దగ్గరికి తీసుకెళ్ళి వీటిని పరిష్కరించాల్సిన అవసరం మనకు ఒక పౌరుడిగా నా బాధ్యత అన్న ఉద్దేశంతో ఈ విధంగా రైతులను, అదేవిధంగా భారతదేశం యువతరంతో నిండిపోబోతుంది. ఆ యువతరం ఎలా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న భావనలతో కూడా వాళ్లతో కూడా వెళ్ళి వాళ్లతో మాట్లాడడం, ముఖ్యంగా రైతులు యువత వీటి మీద ఎక్కువగా నేను దృష్టి చూపుతున్నాను. ఆ సందర్భంగా ఈరోజు 2 రోజులు కర్నూలు జిల్లాలో ఇది పూర్తయింది. ఈరోజు రేపు కూడా కర్నూలు జిల్లాలో ఉండబోతుంది. ఈరోజు నంద్యాల పరిసర ప్రాంతాల్లోని అనేక గ్రామాలు, అదేవిధంగా మన వ్యవసాయ యూనివర్సిటీ, వ్యవసాయ రీసెర్చ్ సెంటర్ వీటన్నిటిలో కూడా వెళ్ళి, ఎందుకంటే వ్యవసాయంతో పాటు రీసెర్చ్ కూడా అవడం చాలా ముఖ్యం. కాబట్టి ఆ రీసెర్చ్లో ఏ విధంగా జరుగుతుందని కూడా ఒక అవగాహన పెంచుకోవడానికి నేను ఈరోజు వెళ్తాను. ముఖ్యంగా బయట అంటే ముఖ్యంగా మీడియాలో మీరు చెప్తున్నారు చాలా విషయాలు.
అన్ని పార్టీల్లో నన్ను చేసేసారు మీరు ఇప్పటికే. నేను ఇంతవరకు మాట్లాడలేదు దాని గురించి. కానీ నాకు ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే నాకు ప్రజల సమస్యలు పరిష్కారం అవ్వాలి, ప్రజల సమస్యలు ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్ళాలి. ప్రభుత్వం కనుక ఈ సమస్యలు పరిష్కరిస్తే ముందు ఎటు వెళ్లాల్సిన అవసరం కూడా నాకు రాదు. ఇన్ కేస్ ఈ సమస్యలు ఉండి కూడా ఒక పౌరుడిగా దీన్ని తీర్చలేకపోతే ముందు ఏ విధమైన వీటిలో మనం వెళితే ఈ సమస్యలు తీర్చగలమన్న అవగాహన నాకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటాను. కాబట్టి అన్ని ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజా సమస్యలు పరిష్కారం అవ్వాలి. దానికోసం రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక నిర్ణయానికి వస్తే ఆ విధమైన నిర్ణయం కూడా తీసుకోవడానికి వెనుకాడను. ఎందుకంటే ప్రజా సమస్యల పరిష్కారం చాలా ముఖ్యం. అందువల్ల ఈ 13 జిల్లాల యాత్ర పూర్తి అయిన తర్వాత నేను నాకున్న అవగాహనతో ఖచ్చితంగా ఒక నిర్ణయం నేను తీసుకుంటాను. ఆ నిర్ణయాన్ని మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. గురువారం ఆర్డీఓ కార్యాలయంలో రాష్ట్ర ఆహార కమిటీ సభ్యురాలు కృష్ణమ్మ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కస్తూరిబా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులకు అందించే భోజన సదుపాయాల గురించి అధికారులతో చర్చించారు. విద్యార్థులకు ఇచ్చే ఆహారంలో నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బీసీ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్లలో విద్యార్థులకు మంచి సదుపాయాలు, భోజన వసతిని కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామసుందర్ రెడ్డి, అదనపు జిల్లా కలెక్టర్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు చాలా చక్కగా జరిగింది. అదేవిధంగా మీ అభిప్రాయాలు కూడా చెప్పారు, మీ సాధక బాధకం. అదేవిధంగా మీరు ఇవాళ ఈ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇవ్వరు ఏ విధంగా తనిఖీ చేస్తున్నారు, ఏ విధంగా ఉన్నాయనేది కూడా చెప్పారు. చాలా థ్యాంక్ యూ. అండ్ నేను ఒక్కటే మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ విన్నవించుకుంటున్నాను, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది మొన్ననే మా చైర్మన్ గారు అందరు చైర్మన్ నేషనల్ వైడ్గా పిలిస్తే అక్కడ సెంట్రల్లోన ఆంధ్రప్రదేశ్లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటే మా ఆహార కమిషన్ చాలా బాగా పనిచేస్తుందని కూడా మాకు రిమార్క్ ఇవ్వడం జరిగింది. దానికి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క అధికారులకు మేము థ్యాంక్స్ చెప్పదలుచుకుంటున్నాం. ఎందుకంటే మీ అందరి కోఆర్డినేషన్తోనే మేము కూడా పనిచేస్తున్నాం కాబట్టి మీ అందరికీ కూడా వాటి చెందుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఆహార భద్రతా చట్టాన్ని ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లో కూడా చైతన్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మీ అందరి సహకారంతోనే సాధ్యం అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ మీటింగ్కి వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం అందరం కూడా మరీ కూడా ఇంకా బలోపేతంగా ఈ చట్టాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలకు మరింతగా సేవ చేయాలని. వైఎస్ఆర్ నగర్లో ఉన్న కస్తూరిబా పాఠశాలను ఆహార కమిటీ సభ్యురాలు కృష్ణమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం వైఎస్ఆర్ నగర్లో ఉన్న కస్తూరిబా పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులను, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. పాఠశాలలో ఉన్న వంటశాలలోని నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినులకు నాణ్యమైన పౌష్టికరమైన ఆహారాన్ని అందించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులని ఆదేశించారు. పాఠశాల ఆవరణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని వారికి సూచించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి ఆమె భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద అన్ని డిపార్ట్మెంట్లను తనిఖీ చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా సివిల్ సప్లైస్, అంగన్వాడీ సెంటర్స్, వెల్ఫేర్ హాస్టళ్లను తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఓ తాహిరా సుల్తానా మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ దేశమంతా కూడా దాదాపుగా 67% మందికి యూజ్ అయ్యే విధంగా ఉంది. కాబట్టి ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద డిపార్ట్మెంట్లు అన్నీ కూడా దాదాపు 7 డిపార్ట్మెంట్లు వస్తాయి. ఆ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా కలిసి మేము పర్యవేక్షణ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే సివిల్ సప్లైస్, మిడ్ డే మీల్స్, అంగన్వాడీ సెంటర్స్ అండ్ వెల్ఫేర్ హాస్టల్స్, అదేవిధంగా విజిలెన్స్ అండ్ లీగల్ మెట్రాలజీ వాళ్ళు కూడా, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా మా కిందకు వస్తారు. వాళ్ళందరి డిపార్ట్మెంట్ పైన పర్యవేక్షణ చేసే బాధ్యత మా పైన ఉంది. ఈరోజు మెయిన్ థింగ్ ఏమంటే ఆహార భద్రతా చట్టం ప్రకారం కడుపులో ఉండే పిండం దగ్గర నుంచి చనిపోయే వరకు ఒక లైఫ్ సైకిల్ ఇది పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా జాగ్రత్త ఉండి ఈ ఆహార భద్రతా చట్టం కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది కూడా మేము చూస్తాము. అదేవిధంగా ఈరోజు సివిల్ సప్లైస్లో కూడా చాలా చోట్ల పని అంటే ఖచ్చితంగా ఓపెన్ చేసే టైం సరిగా లేదని చెప్పి కూడా మా దృష్టికి వచ్చింది. అది కూడా మేము అందరు స్టేట్ వైడ్గా అందరు డీలర్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఖచ్చితంగా ఓపెన్ చేయాలి, పనివేళ్ళ టైం వాళ్ళు చేయాలని చెప్పి. అదేవిధంగా ఖచ్చితంగా వాళ్ళు బయోమెట్రిక్ ఫెయిల్యూర్ కేసెస్ ఏదన్నా ఉంటే కూడా వాటిపైన కూడా తగిన స్పందన చేసి ఇమ్మీడియట్గా కేసెస్ అంతా కూడా వాళ్ళు రెక్టిఫై చేసే విధంగా చేయాలని చెప్పి
అదేవిధంగా ఇంకా హాస్టల్స్లోన ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్లోన ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా మేము ఒక ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా సాల్వ్ అయ్యే విధంగా కూడా మేము చూస్తున్నాము. పాలు గుడ్డు అన్నీ తీసుకొని మంచి పౌష్టికమైన ఆహారం తీసుకొని మీరు ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్లకి పిల్లలందరినీ కూడా జాయిన్ చేయించి న్యూట్రిషన్తో బాధపడకుండా ఉండే విధంగా గవర్నమెంట్ ఏవైతే ఈ పథకాలన్నీ పెట్టిందో అవన్నీ కూడా సద్వినియోగం చేసుకోండి. ఈరోజు దాదాపుగా కొన్ని వేల కోట్ల మందికి ఈరోజు ఫుడ్ అందిస్తుంది కాబట్టి ఈ ఆహార భద్రతా చట్టం అనేది అందరికీ వర్తించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా ఏదైనా కంప్లైంట్ ఉన్నా కూడా 110000కు ఫోన్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వండి, లేదంటే మా హెడ్ ఆఫీస్ వచ్చేసి అశోక్ నగర్లో ఉంటుంది, సిరీస్ కంపెనీ పక్కన ఉంటుంది, సివిల్ సప్లై భవన్లో ఉంటుంది. కాబట్టి మా ఆహార కమిషన్ కూడా మీరు డైరెక్ట్గా లెటర్ రాసి మీ సమస్యలు మా దృష్టికి తెచ్చినా కూడా మేము వాళ్ళపైన చర్యలు హాస్టల్కి రావడం జరిగింది. తనిఖీలో భాగంగా కస్తూరిబా హాస్టల్లో ఇప్పుడే మేము ఫుడ్ అంతా చెక్ చేయడం జరిగింది, అన్నీ కూడా మెనూ ప్రకారమే ఉన్నాయి. బట్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లోన ఇంకా పరిశుభ్రత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వాళ్ళతో చెప్పాను. ఎందుకంటే పరిసరాలు అయితే అంత శుభ్రంగా లేవు, ఇంకా దాన్ని పెంచే విధంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మెయిన్ చెప్పేది ఏమంటే మాకు చాలా తక్కువ సీట్లు ఉండే విధంగా ఉన్నాయి, బట్ పిల్లలు చూస్తే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది అని అంటున్నారు. అవి కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాము. ఎందుకంటే పోయిన సంవత్సరం 150 అయితే ఇప్పుడు దాదాపు 350 అప్లికేషన్స్ వరకు కూడా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు మేము పెంచాలనుకుంటున్నాము. అదిగాక కొన్ని ఫెసిలిటీస్ కూడా లేవని చెప్పారు. బాత్రూమ్ ఫెసిలిటీస్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లోన లేవు, మాకు పెంచాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అవి కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా కమిషన్ తరపు నుంచి ఆయా శాఖలకు ఏవైతే మా సమస్యలు మా దృష్టికి వచ్చాయో అవన్నీ కూడా మా కమిషన్ తరపున ఆయా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా వాటిని స్పందించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. శృంగేరి శారద పీఠాధిపతి శ్రీ ఉదిశేఖర భారతి ఈ నెల 13వ తేదీన ఆళ్లగడ్డ పట్టణానికి విచ్చేస్తున్నారు. ఆళ్లగడ్డ పట్టణానికి శృంగేరి శారద పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి ఈ నెల 13-14వ తేదీలలో ఆళ్లగడ్డ పట్టణంలోని గాయత్రి దేవాలయంలో బస చేయనున్నారు. హిందూ బంధువులందరూ హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని గాయత్రీదేవి ఆలయ అర్చకులు దక్షిణామూర్తి తెలిపారు. 13వ తేదీ సాయంత్రం ఆళ్లగడ్డలోని 4 రోడ్ల కూడలి నుండి గాయత్రీ దేవి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులందరికీ రుణాలు మంజూరు చేస్తామన్న మంత్రి అఖిల ప్రియ. పేదల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి అఖిల ప్రియ. సిరివేలలో 5.5 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం. ఆలగడ్డలో మరణించిన రిటైర్డ్ ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు భౌతికాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి. ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించే బుల్లెట్ బైక్లను సీజ్ చేశామన్న ట్రాఫిక్ ఎస్ఐ రమణ. రాజకీయ నాయకుల జోక్యం, పని ఒత్తిడి తగ్గించాలని ధర్నా నిర్వహించిన బీఆర్ఓలు. దర్శించుకున్న సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ప్రభుత్వ అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదన్న ఆహార కమిటీ సభ్యురాలు కృష్ణమ్మ. వైఎస్ఆర్ నగర్ లోని కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన ఆహార కమిటీ సభ్యురాలు కృష్ణమ్మ. ఈ నెల 13న ఆళ్లగడ్డ
స్థాయిలో శ్రీ విధుశేఖర్ భారతి శోభాయాత్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.